దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిన్న ఒక వీడియో చూడడం జరిగింది. అదేంటంటే మన బ్రదర్ ఉన్నారు కదా, జాన్ సురేష్ అన్న విపి రెడ్డి గారి, మరి ఆయనకి లైవ్ ఇస్తూ, విపి రెడ్డి గారికి లైవ్ ఇస్తూ మరి చివరిన ఒక కొన్ని మాటలు నా కోసం మాట్లాడడం జరిగింది. కనుక ఆ విషయమై మీ కొన్ని విషయాలు చెప్పాలని నేను మరి మీ ముందుకు ఇలాగ రావడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, నా బోధలంట బీఓయుఐ బోధలని ఆయన చెప్తున్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే, నా బోధలంట బీఓయుఐ బోధలు అని చెప్తున్నారు. సహోదరుడా, నీకు నా కోసం చాలా తక్కువ తెలుసు. ముందు తెలుసుకో వాట్ ఈజ్ వాట్ అనేది, నువ్వు ముందు తెలుసుకో, దాని తర్వాత మాట్లాడాలి. సత్యం ఎవరు చెప్పినప్పటికీ నేను స్వీకరిస్తాను సహోదరుడా. జాన్ సురేష్ అన్న, మీకే చెప్తున్నాను, సత్యం ఎవరు చెప్పినప్పటికీ నేను స్వీకరిస్తాను. అది బీఓయూ నుంచి వచ్చిన, సాక్షి నుంచి వచ్చిన, అలాగే ఆర్కేపీ ఓఫిరిస్ట్ అక్కడి నుంచి వచ్చిన సత్యాన్ని నేను స్వీకరిస్తాను. అలాగ నేను వాళ్ళు తాలుకోండి అని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు సహోదరుడా? కొన్ని విషయాలు నీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు జన్మ పాపం అనే దానికోసం పోరాటం చేస్తున్నావు కదా, జన్మ పాపం అనే దానికోసం పోరాటం చేస్తున్నావు కదా. ఆ జన్మ పాపం లేదు అని చెప్పింది మొట్టమొదటగా బీఓయూ కాదు. ముందు అది నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కాదు, ఆ బోధే కాదు, వరాలు లేవు అనే బోధం చూడు, అది కూడా బీఓయూ బోధ కాదు. అలాంటివి ఎన్నో బోధలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో నీకు తెలీదు, నీకు మూలం తెలీదు. ముందు అది నువ్వు గ్రహించు. అయినప్పటికీ ఏ సహోదరుడు చెప్పినా సత్యం అయితే అంగీకరించే మనసు మరి బైబిల్ పట్టుకున్న వాడికి ఉండాలి. సత్యం అయితే అలా ఉన్నవో లేవో, పౌలుగారు చెప్పిన బోధ అలా ఉన్నవో లేవో చూసుకొని సత్యం కొనుక చాలామంది అంగీకరించారు. అలాగే నేను కూడా సహోదరుడు, ఎవరు సత్యం చెప్పినప్పటికీ మరి ఆ బోధను అంగీకరిస్తాను. వాళ్ళు చెప్పిన బోధల్లో కొన్ని నాకు సత్యం అనిపించాయి, కనుక నేను అంగీకరించాను కొన్ని. అలాగే ఓఫీర్ గారు చెప్పిన కొన్ని అంశాలు నేను తీసుకుంటాను. అలాగే మరి ప్రవీణ్ పగడాల గారు చెప్పిన మరి యెహోవా అల్లా ఒక్కరేనా అనే పుస్తకం నేను చదివాను, చక్కటి పుస్తకం అది, నేను స్వీకరించాను. అలాగే ఎవరు చెప్పినప్పటికీ సత్యం, ఎవరు చెప్పినప్పటికీ నేను స్వీకరిస్తూ ఉంటాను. అలాగని నాకు ఒక గుర్తు వేసి మరి బ్రదర్ ఆ తాలూకే అనకూడదు నువ్వు. ఇంకో విషయం చెప్తాను, సామెతల 8వ అధ్యాయం ఉంది కదా, సామెతల 8వ అధ్యాయంలో ప్రధాన శిల్పి యేసుక్రీస్తు కాదు అని మొట్టమొదటిగా చెప్పింది ఎవరంటే, పరలోకపు తల్లి ఉంది అంటారు చూసారా. వాళ్ళు మొట్టమొదటిగా ఫస్ట్ ఆ బోధని తెచ్చారు. మరి మీరు ఆ బోధకు సంబంధించిన వాళ్ళ, చెప్పండి, మీరు ఆ బోధకు సంబంధించిన వాళ్ళు అంటారు మీరు దానికి. ఓఫీర్ గారు ఒక పుస్తకం రాశారు. ఇందులో మరి 44వ పేజీలో, ఈ పుస్తకంలో 44వ పేజీలో 47వ పేజీలో యేసుక్రీస్తు ప్రధాన శిల్పి అని ఆయన రాశాడు. ఏమండి, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే పుస్తకంలో. అది చూసా, అంగీకరించా. అలాగని నేను అక్కడి నుంచి వచ్చినవన్నా సోదరుడా, నేను వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, భగవద్గీత చదివాను, మరి బీఓయూ దగ్గర నేర్చుకున్నానా అవన్నీ కూడా? ఆలోచించండి అయ్యా, ఆలోచించి చెప్పండి ఏం చెప్పినా. ఇప్పుడు మీరు పరలోకపు తల్లి బోధ చేస్తున్నారని నేను అంటాను. పరలోకపు తల్లి, పరలోకంలో తల్లి ఉంది, తండ్రితో పాటు తల్లి ఉంది, ఆ బోధ నుంచి మీరు వచ్చారని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా సహోదరుడా, ఒప్పుకుంటారా దానికి? ఇప్పుడు ముస్లింస్ కూడా దేవునికి పిల్లలు లేరు అంటారు.
దేవునికి పిల్లలు లేరు అంటారు. మీరు కూడా దేవునికి పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టరు దేవుడికి. దేవుడికి కుమారులు లేరు అని మీరు అంటున్నారు. మరి మీరు ముస్లింకి సంబంధించిన బోధ చేస్తున్నారా? వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, ముస్లింస్ ఒక దేవుడు, పిల్లలు లేరు అంటున్నారు. ఇక్కడ మీరేం చెప్తున్నారంటే, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు, ఆ దేవుళ్ళకి పిల్లలు లేరు అని మీరు చెప్తున్నారు. కొంచెం మోడిఫికేషన్ చేసి, ముస్లింస్ దగ్గర నుంచి కొంత మోడిఫికేషన్ చేసి మీరు ఈ బోధ చేస్తున్నారని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా? ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కడ సత్యం ఉందో, అది సత్యం అని నాకు అనిపించిందో ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటాను. కనుక సత్యం ఏది ఉందో అది రిసీవ్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి. సత్యం అయితే అది సుమ. కనుక జాన్ సురేష్ అన్నగారికి నా సలహా ఏంటంటే, సహోదరుడా, మీరు సత్యాన్ని గ్రహించండి. మీరు వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నాతో డిబేట్ చేయడం వల్ల మీకు లాభం లేదు అంటున్నారు. మరి మీతో డిబేట్ చేయడం వల్ల నాకేమైనా లాభం ఉందా? వేర్లు కొట్టాలి అంటున్నారు. బీఓయూ వేర్లు కొట్టాలంటే మీరు టార్గెట్ దేని మీద చేశారంటే, ఈ బీఓయూ మీద చేశారు మీరు టార్గెట్. సత్యం మీద కాదు, సత్యం చెప్పాలని కాదు, ఈ ప్రపంచంలో సత్యం చెప్పాలని మీకు లేదు. బీఓయూ వాళ్ళని శుభ్రంగా టార్గెట్ చేయాలి మీరు. విజయప్రసాద్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి మీరు. వ్యక్తుల్ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు తప్ప సత్యాన్ని చెప్పాలని మీరు చూడటం లేదు, ఆలోచించట్లేదు. సహోదరుడు ఆలోచించు ఒకసారి, మీరు ఆలోచించు. కనుక సబ్జెక్టు నేర్చుకోండి. ఎవరు చెప్పినప్పటికీ సత్యమైతే నేర్చుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. అన్నీ నచ్చాలని రూలేం లేదు కదా. కనుక నేను క్రీస్తు తాలూకు, పలాన్ తాలూకు కాదు నేను. మీరు ముందు అది గమనించండి. నేను బోధలు అన్నీ ఆ బోధలే అంటున్నావు, ఎంతవరకు నిజం సోదరా? ఆలోచించు ఒకసారి. ఏ బోధ ఎక్కడ పుట్టిందో తెలుసుకో ముందు నువ్వు. వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడకూడదు. సత్యాన్ని అన్వేషించి, సత్యాన్ని నచ్చితే రిసీవ్ చేసుకో, నచ్చకపోతే వదిలేసే. సత్యం కోసం పోరాడు తమ్ముడు, నువ్వు సత్యం కోసం పోరాడు. అంతేగాని వ్యక్తుల కోసం కాదు పోరాడేది. వ్యక్తుల కోసం పోరాడేవాడు నిజమైన పోరాడే వీరుడు కాదు, సత్యం కోసం పోరాడాలి. ఇది ఒక సహోదరుడు చెప్పాడు ఈ విషయాన్ని, నీకు నచ్చలేదు, వాదించు, స్థిరపరచు. నిజమైతే సహోదరుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పు. కనుక మరి జాన్ సురేష్ అన్నగారికి నా సలహా ఏంటంటే, మాట్లాడే ముందు జాగ్రత్తగా వెనక ముందు చూసుకొని మాట్లాడండి. మీకు బీఓయూ కోసం ఏం తెలీదు, మీరు దగ్గర లేరు. నేను చాలా దగ్గరలో ఉన్నాను వాళ్ళకి. వాళ్ళంటే ఏంటో, వాళ్ళు ఎప్పుడు వచ్చారు వైజాగ్లో, ఎప్పటి నుంచి ప్రపంచానికి తెలుసో నాకు తెలుసు. తలాతోక లేకుండా మీరు మాట్లాడొద్దు అండి. కనుక ఏ బోధ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు సత్యం చెప్పినప్పటికీ వాళ్ళని రిసీవ్ చేసుకోండి. అది నిజమే, నిజం. విజయప్రసాద్ రెడ్డి గారిది నాకు నిజమనిపించింది, ఆయన వాదన కరెక్ట్ అనిపించింది. కనుక నా అభిప్రాయం నేను చెప్పాను. మీరు ఆయన మీద టార్గెట్ పెట్టి కంటిన్యూగా వీడియోలు చేయడం వల్ల ఏంటి లాభం మీకు? ఆయనతో మీకు డిబేట్, మీరు డిబేట్ చేయడం వల్ల మీకు ఏంటి లాభం? సత్యం నిరూపిస్తారా మీరు? సత్యం నిరూపించుకోవాలనుకుంటే చెప్పినా సరిపోద్ది, డిబేటే చేయాల్సిన లేదు తమ్ముడు. ఒకసారి ఆలోచించు. కనుక వ్యక్తి మీద టార్గెట్ చేయకుండా సత్యం మీద టార్గెట్ చేయి. నా మీద డిబేట్కి ఇష్టం లేకపోతే నీ అడిగిన క్వశ్చన్స్ జవాబు చెప్పు. నువ్వు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు. నేను ఒకటే అడుగుతున్నాను, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పుట్టారా? మనము దేవునికి, దేవుడు మనల్ని కన్నాడా? లేదు అంటున్నారు. ముస్లింసు లేదు అంటున్నారు, ముస్లింస్ కూడా లేదు అని అంటున్నారు. మనం దేవుడి పిల్లలం కాదు అంటున్నారు. మరి ఆ బోధ నుంచి మీరు బయటకు వచ్చారా? లేకపోతే మొహమ్మద్ దీదార్ దగ్గర నేర్చుకుని వచ్చారా? ఆలోచించండి. కనుక స్టేట్మెంట్ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఇవ్వాలని కోరుకుంటున్నాను సహోదరుడికి. నచ్చితే నాతో డిబేట్ చేయొచ్చు, నచ్చకపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు. మీతో డిబేట్ చేయాలని నాకు కోరిక ఆశయం లేదు. కనుక సత్యం చెప్పండి. నేను అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పండి. ముందు మీరు నేను అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పండి. సత్యాన్ని స్థాపించండి ప్రపంచానికి, తెలియజేయండి ప్రపంచానికి.
విజయప్రసాద్ రెడ్డి గారు నచ్చలేదు మీకు, ఓకే, సబ్జెక్ట్ చెప్పండి, నేర్చుకుంటారు సమాజం, సబ్జెక్ట్ చెప్పండి నేర్చుకుంటారు, సబ్జెక్టులు చెప్పండి, తిట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు, ఎందుకు ఈర్ష చూపిస్తున్నారు, ఎందుకు కక్ష చూపిస్తున్నారు మీరు వ్యక్తుల మీద. కనుక నా సహోదరుడు నా సలహా ఏంటంటే వెనక ముందు చూసుకొని మాట్లాడిన సహోదరురా, సహోదరుడా నువ్వు వెనక ముందు చూసుకొని మాట్లాడు. కనుక జాన్ సురేష్ అన్న గారికి మరి నేను వెయిట్ చేస్తాను ఆయన వీడియోల కోసం, మొన్న నేను అడిగిన క్వశ్చన్స్కి ఆయన జవాబు చెప్తారు, అలాగే మరి ఆయనకి వీలుంటే ఇష్టమైతే కనుక నాతో డిబేట్ కూడా చేస్తారు, దేనికైనా నేను రెడీగా ఉన్నాను, ఆయనతో చేయడానికి డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాను, అలాగే జవాబులు చెప్పినా నాకు సరిపోద్ది. కనుక మీరు కూడా మీరు ఆ బోధలు చేస్తున్నారు లేదో అది కూడా క్లారిటీ ఇవ్వండి, పరలోకపు తల్లి బోధ చేస్తున్నారేమో అని డౌట్ ఉంది నాకు మీ మీద, అలాగే ముస్లిమ్స్ చెప్తున్న ఆ బోధ చేస్తున్నారేమో అని డౌట్ ఉంది నాకు, మీరు వాళ్ళ తాలూకు అని డౌట్ నాకు. కనుక మీరు క్లారిటీ ఇవ్వండి, పరలోకపు తల్లి బోధ చేస్తున్నారా మీరు? అందరూ ఆమోదించారు సామెతలు 8వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రధాన శిల్పి యేసుక్రీస్తు అని అందరూ ఆమోదించారు, మీరు పరలోకపు తల్లి అనే బోధ చేసేవారు మాత్రం ఆమోదించట్లేదు, మీరు అక్కడి నుంచి వచ్చారా? ఆలోచించి చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి ప్రపంచానికి, సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ జనాలు. మీరు ఎవరు బాగా తిడతారా, ఎవరి మీద మీరు పడతారా అని చూడటం లేదు, ప్రపంచం సబ్జెక్టు చెప్తారని చూస్తున్నారు. దయచేసి సబ్జెక్ట్ చెప్పండి, నేను కూడా సంతోషిస్తాను సహోదరుడు మంచి సబ్జెక్ట్ చెప్పి, నేను కూడా నేర్చుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర నేర్చుకుంటాను నేను కావాలంటే, మీరు నిజంగా సత్యం చెప్తే సహోదరుడే నేను మీ దగ్గర కూడా నేర్చుకుంటాను. కనుక మాటలు కొంచెం చక్కగా మాట్లాడి మరి సబ్జెక్ట్ చెప్పండి, సమాజానికి సబ్జెక్ట్ చెప్తారని ఆశపడుతున్నాను. మరి మీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తాను, మరి దానికోసం నేను ఉంటాను, వెయిట్ చేస్తూ ఉంటాను, మరి మీరు జవాబు చెప్తారని ఆశపడుతూ ఉన్నాను. మరి మీరు కొంచెం మాటలు జాగ్రత్తగా సహోదరులతో, అందరు సహోదరులతో కలిసిమెలిసి ఉందాం మనం, ఏమంటే మనం బయట వాళ్ళతో పోరాడాలి మనం క్రైస్తవ్యం కోసం పోరాడాలి. మీరు లోనవారి కోసం పోరాడుతున్నారు, సత్యం నిరూపించడానికి అయితే బాగుంది కానీ దూషించడానికి కాదు మనం ఉండేది. కనుక ప్రేమపూర్వకంగా బ్రదర్కి చెప్తున్నాను ఏంటంటే, సహోదరుడు నాకు వీడియో మీరు ఆన్సర్స్ చేయండి, నేను చెప్పిన ఆన్సర్స్ చేయండి మీరు, అప్పుడు అందరూ సంతోషిస్తారు. మరి ఈ వీడియో ఆయనకు చేరే వరకు, జాన్ సురేష్ అన్నగారికి చేరే వరకు మరి షేర్ చేస్తారని ఆశపడుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. దేవుని నామ స్తోత్రం.